ప్రతిరోజు ఈ కోటి దీపోత్సవ వేదికపైన మనం ప్రవచనామృతాన్ని వింటున్నాం ఆస్వాదిస్తున్నాం ఆధ్యాత్మిక చైతన్యానికి ఒక మార్గదర్శిగా ఉండే ఈ ప్రవచన కార్యక్రమాన్ని మనందరం ప్రతిరోజు కూడా ఆస్వాదిస్తున్నాం అలాగే ఈ ఏటి కోటి దీపోత్సవంలో రెండో రోజైనటువంటి ఈ రోజున కోటి దీపోత్సవ వైభవం దీప ప్రాధాన్యత అలాగే శివతనయుల కళ్యాణోత్సవ విశిష్టత గురించి మనందరికీ ప్రవచనామృతాన్ని అందించేందుకు విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు మీ అందరి కలతాళ ధ్వనుల మధ్య వారిని వేదికపైకి సవనీయంగా ఆహ్వానిస్తున్నాం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు ప్రతిరోజులాగే రేపటి కోటి దీపోత్సవ వేదికపై కూడా ఎన్నో అద్భుత ఘట్టాలు ఆవిష్కృతం కాబోతున్నాయి రేపటి కోటి దీపోత్సవానికి భక్తులను అనుగ్రహించేందుకు అష్టాదశ శక్తిపీఠాలలో కాంచీపుర క్షేత్రం నుంచి సాక్షాత్తు కామాక్షి అమ్మవారే ఉత్సవమూర్తి రూపంలో వేయించేయబోతున్నారు రేపటి నుంచి కూడా కోటి దీపోత్సవ కార్యక్రమం పూర్తయ్యేదాకా ఈ కోటి దీపాల మండపంలో అమ్మవారు కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తారు అలాగే అమ్మవారు విచ్చేస్తున్న సందర్భంగా రేపు ఈ ప్రధాన వేదికపైన కంచి కామాక్షిదేవికి కోటి పసుపు కొమ్ముల అర్చన అత్యంత ఘనంగా మనందరం నిర్వహించుకోబోతున్నాం అలాగే రేపు రెండు శక్తి పీఠాలను ఒకే వేదికపై దర్శించుకోవచ్చు కంచి కామాక్షి అమ్మవారితో పాటు అలంపురం జోగులాంబాదేవి సైతం ఈ వేదికపైకి ఈ కోటి దీపోత్సవ వైభవాన్ని స్వయంగా వీక్షించేందుకు విచ్చేస్తున్నారు కాబట్టి ఒక అరుదైన అవకాశం ఒకే రోజున రెండు శక్తి పీఠాల నుంచి అమ్మవారు రెండు రూపాలలో తరలివస్తోంది ఈ వేదికపైన అలంపురం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివార్ల కళ్యాణోత్సవం అద్భుత రీతిలో సాగబోతోంది అలాగే రేపు భక్తులందరినీ అనుగ్రహించేందుకు తుని తపోవనం పీఠాధీశ్వరులు శ్రీ 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 సచ్చిదానంద సరస్వతీ స్వామివారు అలాగే కాశీ జగద్గురు శ్రీ చంద్రశేఖర శివాచార్య మహాస్వామివారు కాశీ క్షేత్రం నుంచి విచ్చేయబోతున్నారు సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుని దర్శించుకున్నంత పుణ్యం కాశీ జగద్గురువులు శ్రీ చంద్రశేఖర శివాచార్య మహాస్వామి వారు కూడా రేపటి కోటి దీపోత్సవానికి విచ్చేస్తున్నారు వీటితో పాటు కోటి దీపారాధన లింగోద్భవం సప్తహారుతుల కాంతులు ఇత్యాది కార్యక్రమాలన్నీ అద్భుత రీతిలో మనం నిర్వహించుకోబోతున్నాం కాబట్టి రేపు సాయంత్రం కూడా సరిగ్గా ఐదున్నర గంటల కల్లా ఈ ప్రాంగణానికి మీరందరూ చేరుకుంటారని ఆశిస్తూ ఇక ఈనాటి కార్యక్రమంలో భాగంగా

వందే పుస్తక పాశమంకుశధరాం శ్రీమత్సభానాయిక గౌరీం త్రిపురాం పరాత్పరతరాం శ్రీచక్రసంచారి ఆత్మీయులారా జ్యోతిస్వరుపులారా ఇది మామూలు విషయం కాదు ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కొద్ది కాలమో యథాశక్తి చేసి అలా ఊరుకుంటాం ఊరుకున్నాం అని చెప్పే విషయమూ కాదు నిరాఘాటంగా ఏ ప్రయాసాలకు ఓర్చి ఏ కష్టం ఉన్నా ఏ ఇబ్బంది కలిగినా అన్నింటినీ ఎదుర్కొంటూ కరోనా వచ్చినా రాజకీయ సంబంధంగా వచ్చి ఆటంకాలు ఏర్పడినా ఎన్నికలు వచ్చినా అవాంతరాలు ఏర్పడినా ప్రగతి సంబంధంగా వచ్చేటటువంటి వర్షాదులు వచ్చినా ఏ ఇబ్బందికి వెనుకం జవేయక వెనుదియక జడయక తడయక ఇబ్బందులు లేకుండా ఒక దశాబ్దం కాలం పాటు కోట్ల రూపాయల వ్యయంతో ఒక దశాబ్దం అంటే మామూలు కాదు పది సంవత్సరాల పాటు ఈ వేదికపైన కలియుగ ప్రత్యక్ష స్వరూపంగా భూకైలాసంగా ఇంత పెద్ద వేదికను నిర్మాణం చేసి కోటి దీపోత్సవం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక్క నరేంద్ర చౌదరి గారి భక్తి కుటుంబానికే అవుతుంది నరేంద్ర చౌదరి గారు రమాదేవి గారు వారి కుమార్తె రచన వారి కుటుంబం ఒక తీవ్రమైనటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇలాగే ఇలాగే నిర్వహిస్తూ పాతిక సంవత్సరాలు యాభై సంవత్సరాలు విశ్వవ్యాప్తంగా ప్రతి దేశంలో దిగ్ దిగంతాలలో సనాతన హైందవ ధర్మాన్ని భారతీయ వైశిష్ట్యాన్ని భారతీయ ధార్మిక గొప్పతనాన్ని ఇలాగే దిశ దిశలా వ్యాపింపజేయాలి అని కోరుకుంటూ ఈ సాయంత్రం సద్గోష్ఠి ప్రసంగ వేదిక సందర్భంగా ఈ రోజున మనం ఒకటి కార్తీక శుద్ధ విధియ భాయిదూజ్ అన్న పేరిట అన్నదమ్ములు అక్క చెల్లెండ్ర గృహాలకు వెళ్ళి వారు ఇచ్చేటటువంటి తీవి పదార్థాలు స్వీకరించి కుటుంబ సంబంధాలను మెరుగున పరుచుకునే ప్రయత్నానికి సంబంధించిన విశేష పర్వదినం ఇది రెండవది ఈ వేదిక పైన కాసేపట్లో కోటి గరికలతో గణపతిని అభిషేకం అనంతరం అర్చించడం కాణీపాకంలో వెలిసిన ఆ వినాయకుడికి వివాహ కళ్యాణోత్సవం నిర్వహించడం అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం కూడా నిర్వహించడం మహా వైభవంగా మనం కాసేపట్లో తిలకించబోతున్నాం ఒకటి అనేక సందేహాలు ఈనాటి కాలంలో పలువురి మనసులో మెదులుతూ ఉంటాయి పండుగ ఈ రోజా రేప ఆదివారం చేయాలా సోమవారం చేయాలా ఏ పండుగ అయినా ఇలా ఎందుకు వస్తుంది ఎన్నో సందేహాలు మనసులో మెదులుతూ ఉంటాయి ఏ సందేహం వచ్చినా భక్తి టీవీ చూడండి మీ సందేహానికి సమాధానం లభిస్తుంది అంత మాత్రమే కాదు సాంఘిక చారిత్రక భౌతిక అవసరాలకు లోబడి ఒకనాటి కాలంలో శంకరహోత్పాదుల వారు ఆ తదుపరి రామానుజాచార్యుల వారు ఆ తదుపరి మధ్వాచార్యుల వారు ఆ తదుపరి బసవేశ్వరుల వారు ఇలా అనేకులు ఈ లోకంలో సనాతన భారతీయ ధర్మాన్ని విలువలను ప్రసరితం చేసే విధంగా ప్రచారం చేసే విధంగా అనేక కార్యక్రమాలు పూర్వం నిర్వహించి ఉండగా నేడు అనేక వ్యయప్రయాసాలకు ఓర్చి ఒక్కరై ఒక కుటుంబంగా విశ్వజనీయ కుటుంబంగా భక్తి కుటుంబంగా నరేంద్ర చౌదరి గారి కుటుంబం పదిహేను సంవత్సరాల అకుంఠిత దీక్షతో ప్రపంచవ్యాప్తంగా ఎవరికి ఏ విషయంలో ఏ విధమైన సందేహం కలిగినా ఒక పెద్ద పీఠంగా నేడు ప్రపంచమంతా కీర్తిని పొందింది ఆధ్యాత్మికపరమైన సందేహం ఏది కలిగినా భక్తి టీవీ వారు చెబుతారు అది శంఖంలో పోస్తే తీర్థంలాగా అదే ప్రామాణికం స్వామివారి ముందర మనం మాట్లాడితే అబద్ధాలు ఆడితే కాణిపాకం స్వామివారి అనుగ్రహం పోతుంది ఒక విశ్వాసం అలాగే భక్తి టీవీ కార్యక్రమాలలో మనం దర్శనం చేసుకునే సమయంలో ప్రతి విషయం కూడా శాస్త్రబద్ధంగా ధర్మబద్ధంగా నిరూపితార్థంగా ఖచ్చితంగా ఏతతను శాసనం ఏ అన్నట్టుగా చెప్పబడడం ఈ టీవీ వారికి మాత్రమే చెల్లిన విషయం పదిహేను సంవత్సరాలుగా ప్రతిరోజు ఉదయం శుభమస్తు అని పలకరించే ఈ శరీరం గల కాకునూరి ఇన్నేళ్లుగా మీతో చెబుతున్నారు భక్తి టీవీతో ఇదే అనుబంధాన్ని ఇలాగే కొనసాగిస్తూ యాభై సంవత్సరాల కాలం వరకు కూడా ఈ ఛానల్ ఇలాగే ఉండాలి ప్రపంచవ్యాప్తంగా ప్రతి హిందువు మదిలో సనాతన భారతీయ విలువల పట్ల ఒక విశ్వాసం ఒక ఊనిక ఒక పూనిక ఒక నమ్మిక ఇవన్నీ కూడా ఉండే విధంగా విలువలతో కూడికిన సంస్కారవంతమైన జీవిత విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా భక్తి టీవీ వారు ఇదే విధంగా మనకు అవకాశాలు ఇస్తారు మీరందరూ ఇక్కడికి రావాలి అని కోరుకుంటూ దీపోత్సవం ఎందుకు కళ్యాణోత్సవాలు ఎందుకు ఒక దీపం వెలిగిస్తే ఏం జరుగుతుంది కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తే కలిగే ప్రయోజనం ఏమిటి మనం సనాతన భారతీయ ధర్మాలలో విశేషంగా దీపాన్ని ఆరాధిస్తున్నాం దీపాన్ని అందరూ వెలిగిస్తారు వెలిగించిన ఆ దీపాన్ని మనం ఆరాధన చేస్తాం కనుకనే ఇది దీపారాధన జ్యోతిష్మతి థ్వా సాధయా జ్యోతిష్కృతం జ్యోతిర్విదం జ్యోతిర్వితం త్వ సాధయా భాస్వతి సాధయామి ఏ ఇంటిలో సాయంత్రం వేళ దీపారాధన చేసి ఇంటిల్లిపాదిని వరసలుగా కూర్చుండ పెట్టుకుని సమష్టి చైతన్యంతో దీపము కలిగిన ఇంటను దాపున శ్రీలక్ష్మి చేరి ధనముల యుద్ధును కాపాడుచుండు మనజుల ఆత్మీయులారా నిన్న గురించి ఎక్కువగా ఆలోచిస్తే దిగులు నిన్న గురించి ఎక్కువగా ఆలోచిస్తే దిగులు రేపటి గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఆందోళన ఈ రోజు గురించి ఆలోచించండి ఆనందం మీ వద్దే ఉంటుంది ఆ ఆనందం కలిగించే ఏకైక అంశం దీపారాధన కార్తికేతి దీక్షా నృణాం జన్మ అని నారద పురాణం కార్తీక మాసంలో మనం స్వీకరించేటటువంటి దీక్ష మనలో ఒక విశ్వాసాన్ని చైతన్యాన్ని నమ్మకాన్ని ఆలోచనను అంకురింపజేస్తుంది ఆ దీక్షలలో అంతర్భాగంగానే అనేకులు ఈ కార్తీక మాసంలో శివారాధన ఓం నమ శివాయ విష్ణు ఆరాధన ఓం నమో నారాయణాయ గణపతి ఆరాధన ఓం గంగణపతి నమ ఈ విధంగా నామజపం చేస్తూ పాతరక్షలు ధరించకుండా ఒకే పూట భోజనం చేస్తూ నేలపైన నిద్రిస్తూ ద్విధములైనటువంటి నియమాలతో నియమాలతోరణంగా ఈ కార్తీక మాసాన్ని నిర్వహిస్తూ ఉంటారు కార్తీక అంటేనే కృత్తిక నక్షత్ర సంబంధితమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించేది అని అర్థం ఇది జ్ఞానదీపం ఒక దీపం వెలిగిస్తున్నామా కాదు సుమ వందలాది వేలాది లక్షలాది కోట్లాది దీపాలను పది సంవత్సరాలుగా వెలిగించే మనం మళ్ళీ మళ్ళీ ఈ వేడుక రావాలి మళ్ళీ మళ్ళీ ఈ కార్యక్రమానికి రావాలి ఇక్కడ పాలు పంచుకోవాలి ఇక్కడ దీపం వెలిగించాలి ఇక్కడే దీపం వెలిగించాలి అని ఆలోచించడంలో ఉండే ఏమిటి అంటే ఇక్కడ మనం వెలిగించే ఒక దీపపు కాంతి ఇతర దీపాల కాంతలతో పోటీ పడి ఒక దీపము నుంచి వెలువడే ఈ కాంతి పుంజాలన్నీ కూడా లక్షలాదిగా కోట్లాదిగా మారి మనం ఈ వేదికలో ఒక దీపం వెలిగిస్తే కోట్ల దీపాలు వెలిగించిన పుణ్యఫలం మనకు లభింపజేస్తుంది ఈ దీపారాధన కనుకనే మీరంతా ఇంత ఉత్సాహంతో ఈ వేదిక వద్దకు రావడం ప్రవచనములు వినడం కళ్యాణములు దర్శించడం కళ్యాణం చేస్తే మన ఇంటిలో కూడా కళ్యాణాలు అవుతాయి వినాయకుడి వివాహానికి వెయ్యి విఘ్నాలు అన్నట్లుగా బుద్ధి సిద్ధి సమేత ఈ గణపతిని దర్శనం చేసుకొని కళ్యాణోత్సవాన్ని చూస్తే మన ఇంటిలో కూడా వివాహం కాకుండా ఆలస్యంగా ఉన్నటువంటి యువతి యువకులకు వారికి సంబంధించిన జాతకంలో ఉండేటటువంటి లోపాలన్నీ కూడా తొలగించబడి శీఘ్రమే వివాహయోగం సిద్ధిస్తుంది అదేవిధంగా సుబ్రహ్మణ్యుడు శత్రువులపైన విజయం పొందాలి అన్న మనోబలం పెంచుకోవాలి అన్నా రాజకీయాల్లో పదవులు సంపాదించాలి అన్నా ఆర్థికంగా బలోపేతం కావాలి అన్నా ఇంటిలో మన మాట చెల్లుబడి కావాలి అన్నా ఆ సుబ్రహ్మణ్య పదాతీయును సుబ్రహ్మణ్యుడిని ఆరాధించాలి అని శాస్త్ర ప్రమాణం కనుకనే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడిని ఇక్కడ మనం ఆరాధిస్తున్నాం సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించిన తమిళనాడులో ఉండేటటువంటి అనేక దివ్యక్షేత్రాల్లో వేల్ కావడి భుయం పైన ఒక కావడిని ఉచ్చుకొని అలా మనం నడిచిపోతూ ఉన్నటువంటి భక్తులను వేలాది లక్షలాది మందిని చూస్తూ ఉంటాం ఆత్మీయులారా భగవంతుడికి తల్లి తండ్రి లేరు భగవంతుడికి తల్లి తండ్రి లేరు ఎవరైతే తల్లి తండ్రిని కనిపెట్టుకొని వారి వద్ద ఉంటారో మీరెక్కడ ఉంటారండి అంటే నేను మా నాన్నగారి దగ్గర ఉంటాను మా తల్లిదండ్రుల దగ్గర ఉంటాను అని చెబుతారో అలాంటి వారి పట్ల ఆ భగవంతుడికి అమితమైనటువంటి ప్రేమ లేనివాడు కాబట్టి విలువలు తెలిసిన వాడు కనుక ఎవరైతే వాళ్ళ తల్లిని తండ్రిని ఆరాధిస్తూ అలాగే వారి వద్దే ఉండి వారి యొక్క మాటలు వింటూ వారి యోగక్షేమాలు కనిపెట్టుకొని జీవిస్తూ ఉంటారో అలాంటి వారి పట్ల భగవంతుడికి అపారమైనటువంటి ప్రేమ ఆ ప్రేమను మనమంతా కూడా పొందే నిమిత్తమై సంవత్సరంలో ఉండేటటువంటి పన్నెండు నెలల కాలాలలో కార్తీక మాసం దీపారాధనకు శ్రేష్టం ఒక్క దీపం వెలిగిస్తే ఉద్ది పశాత వేదో పగ్న తిమ్మమ తిమ్మ మీరంతా నాతో ఒక్క మాటుగా ఈ మంత్రాన్ని కోరస్ వల చెప్పండి ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయిన కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమ ఓం నమ శివాయ మంత్రం ఓం నమో నారాయణాయ చెప్పండి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఇది రెండవ పరమ మంత్రం కార్తీక మాసంలో హరిహరులకు అభేదం లేకుండా ఇరువురిని పూజించేటటువంటి ఈ ధర్మంలో పౌర్ణిమకు ముందుగా విశేషంగా శివుడిని ఆరాధించడం పౌర్ణిమ అనంతరం విశేషంగా విష్ణువుని ఆరాధించడం గమనించే అంశం అవుతుంది కార్తీక మాసంలో శుక్లపక్షంలో చతుర్దశి నాడు సాక్షాత్ వైకుంఠాన్ని వదిలిపెట్టినటువంటి ఆ విష్ణువు ఈ కాశీ క్షేత్రానికి వచ్చి విశ్వనాథుని సందర్శనం చేసుకుని బిలువార్చన చేస్తాడు అని కూడా ప్రమాణం కనుకనే కార్తీక మాసంలో తల్లి తండ్రులతో కలిసి ఎవరైతే పిల్లలు వారి వారి గృహాలలో లేదా ఇలా కైలాసంలోని ప్రాంగణంలో దీపారాధన చేస్తారో అలాంటి వారికి పరమేశ్వర అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఇలా ఎందుకు చెబుతున్నాను అంటే ఏ తల్లి తండ్రికైనా కూడా ఆనందం కలిగించే అంశం వారి పిల్లల కళ్యాణాలను వారు చూస్తూ ఆనందపడడం ఎవరినైనా కూడా పెద్దలు ఆశీర్వాదం ఇవ్వండి అంటే వంశాభివృద్ధి రస్తూ అని ఆశీర్వచనం ఇస్తారు ఇక్కడ ఈ క్షేత్రంలో సాక్షాత్తు కైలాసం వదిలిన ఆ పరమశివుడు అంత ఎత్తున అలా ఉండి చూస్తూ ఉంటే కుమారుల కళ్యాణోత్సవాలు అద్భుతంగా ఇక్కడ జరుగుతున్నాయి ఒకడు గణపతి రెండవ స్వరూపం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఈ కళ్యాణోత్సవాలు ఎలాంటివి అంటే వినాయకుడికి పెళ్ళి వెయ్యి విఘ్నాలు అని మనం చెబుతూ ఉంటాం తల్లి తండ్రి లేనివాడు కాబట్టి తన పిల్లలను ప్రాణాధికంగా చూచుకునేవాడు కాబట్టి మనం కూడా మన తల్లి తండ్రిని గమనిస్తూ వారి యోగక్షేమాలు కనిపెడుతూ వారి వద్ద ఉంటే వారి ఆశీర్వచనంతో వివాహమేమిటి ఉద్యోగం ఏమిటి విదేశాలకు వెళ్ళడం ఏమిటి సంపూర్ణమైన సంకల్పాలన్నీ కూడా నెరవేరడం ఏమిటి అన్నీ కూడా ఆ మహేశ్వరుడు బోళాశంకరుడు సద్య సంకల్ప పురస్సరంగా వెంటనే పూర్తి చేస్తాడు అని కూడా శాస్త్ర ప్రమాణం కుమారుడు కళ్యాణోత్సవాన్ని ఆ తండ్రి చూస్తున్నాడు అదేవిధంగా ఈ కళ్యాణోత్సవాలని మీరంతా కూడా చూచినట్లయితే తప్పక మీ మీ గృహాలలో కూడా ఇలాంటి కళ్యాణోత్సవాలను అంగరంగ రమణీయ వైభవంగా నిర్వహించేటటువంటి శక్తి సామర్థ్యాలను ఆ మహేశ్వరుడే మీకు అందిస్తాడని కూడా సవినయంగా తెలియజేస్తూ దీపారాధన ఏ కార్యక్రమాన్ని చేసినా అది రాజకీయ వేదిక కావచ్చు ఆధ్యాత్మిక రంగం కావచ్చు గృహంలో ఉండవచ్చు శనివారం కావచ్చు సోమవారం కావచ్చు వెంకటేశ్వర దీపారాధన శివ సంబంధంగా దీపారాధన సుబ్రహ్మణ్య సంబంధంగా దీపారాధన ధనం లేదా కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి ఆరోగ్యం బాగుండడం లేదా ఆవునయ్యతో దీపారాధన చేయండి ఇబ్బందులు ఒళ్ళునొప్పులు నొప్పులు బాధిస్తున్నాయా నువ్వులను దీపారాధన చేయండి సంబంధమైన వ్యవహారాలలో లావాదేవీలలో నష్టం కలుగుతోందా రియల్ ఎస్టేట్ రంగంలో ఇబ్బంది కలుగుతున్నాయా ఇప్ప నూనెతో దీపారాధన చెయ్యండి అలాగే ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం లేదా ఎవరికో ఇచ్చా వెళ్ళిపోయాయా ఆముదంతో దీపారాధన చేయండి ఆముదము నెయ్యి నూనె ఇలా ఏ క్రమంలో చూసినా ఏ విధంగా చూసినా సమస్త సంబంధం ఉండేటటువంటి అంశాలన్నీ కూడా ఒక్కటే అది దీపంతో ముడిపడి ఉంటాయి జీవనం చదిశో దశ అని చెప్పేటటువంటి ఆ వైదిక మంత్రంలో ఉండి అంతరార్థం ఒకటే ఏ జాత వేద ఉద్దీప్యస్వ వేదం ఋగ్వేదం ఆరంభం అగ్నిహోత్ర మంత్రం వేదం సామవేదం ఆరంభం అగ్నిహోత్ర మంత్రం సమస్త వేదాలన్నీ కూడా దీపారాధనతో దీప ప్రజ్వాల్య కార్యక్రమంతో ఆరంభమవుతాయి ప్రమిద దేహం తైలం దేహంలో ఉండేటటువంటి రక్తమండల వ్యవస్థ వెలిగే ఆ ప్రమిదలో ఉండే ఆ వత్తి మనలో ఉండేటటువంటి ఎముకలు పరిపుష్టం చేసేటటువంటి వ్యవస్థ వెలిగించే అగ్నిహోత్రుడు మనలో ఉండేటటువంటి నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ డిగ్రీస్ టెంపరేచర్ అది అలా ఉండాలి గాలి మనం తీసుకునే ఉచ్ఛ్వాస నిశ్వాస వెలిగించే ఆ దీపం ఈ దేహానికి ప్రతీక దీపం ముందర కూర్చుందాం ప్రశాంతంగా తదుపరి కార్యక్రమాలను దీక్షిద్దాం కోటి దళములతో అర్చించడం గరికలతో అర్చించడం సామాన్యమైన విషయం కాదు కనుక మనం ప్రశాంత చిత్తులమై ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వచ్చాం కూర్చుంటే బుద్ధి పని చేస్తుంది నిలుచుంటే ఉద్వేగపూర్వక వాతావరణం కనుక ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చొని తదుపరి కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా భిన్నవిస్తూ మీ అందరికీ ఆ పరమేశ్వరుడు మీ సంకల్పాలన్నీ కూడా నెరవేర్చుగాక అని మీ తరఫున ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ నరేంద్ర చౌదరి గారు రమాదేవి గారు వారి అమ్మాయి రచన వారి కుటుంబం అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు దిగ్విజయంగా అనేకం నిర్వహించాలి అని ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వారికి లభించాలి భక్తి కుటుంబం మనందరికీ కూడా లభించాలి అని కోరుకుంటూ మీరు మేము కలిస్తే మనం మనం అంటేనే భక్తి టీవీ కలకాలం ఈ భక్తి టీవీ ఇలాంటి కార్యక్రమాలు అనేకం నిర్వహించునుగాక కూడా వాక్యం పలుకుతూ శుభమస్తు కోటి దీపోత్సవ వైభోగం వైభవం దీప ప్రాధాన్యతను గురించి కార్తీక మాస విశిష్టతను గురించి చక్కటి ప్రవచనామృతాన్ని అందించారు ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారికి మీ కరతాళధమలతో ధన్యవాదాలు తెలియజేద్దాం